మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎన్నో ఫ్లాపుల తర్వాత నేనే రాజు నేనే మంత్రితో ఒక హిట్ తీశాడు తేజ. ఆ వెంటనే వెంకటేష్ తో సినిమా తీయమని తన బ్యానర్ లోనే ఆఫర్ ఇచ్చాడు సురేష్ బాబు. అంతా బాగానే ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వెంకటేష్ సినిమా తేజ కెరీర్ కి హెల్ప్ అయ్యేది. అయితే శ్రీరెడ్డి అభిరామ్ విషయంలో శ్రీరెడ్డిని సైలెంట్ అయ్యేలా చేస్తానని తేజ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. శ్రీరెడ్డితో మాట్లాడాడు కూడా, కాంప్రమైజ్ చేశాడు. ఆ తర్వాత శ్రీరెడ్డికి తాను డైరెక్ట్ చేస్తున్న రెండు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నానని ఒక రేంజ్ లో చెప్పుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న మిగతా వాళ్ళు అవకాశాలు ఇవ్వాలని భారీ డైలాగ్ కొట్టాడు. అయితే తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ మా అసోసియేషన్ ప్రెస్ మీట్ తర్వాత శ్రీరెడ్డి అడ్డం తిరిగింది. తేజాను అడ్డు పెట్టుకుని తనను బకరాను చేస్తున్నారన్న అనుమానం శ్రీరెడ్డికి వచ్చింది. ఆ వెంటనే సముదాయించాలనుకున్నారు కానీ తేజ మాట వినకుండా అభిరామ్ తో సన్నిహిత ఫోటోలు బయట పెట్టేసింది. ఆ దెబ్బతో తేజ సురేష్ బాబుల బండారం మొత్తం బయటపడింది. శ్రీరెడ్డి దగ్గర ఉన్న సాక్ష్యాలు బయట పెట్టకుండా ఉండడానికి తనకు ఆఫర్లు ఇస్తున్నానంటూ ఈ బడా ఫ్యామిలీ తరపున శ్రీరెడ్డికి తేజ పెట్టిన కండిషన్. ఈ విషయంలో తేజ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మేనేజ్ చేస్తానని చెప్పి ఇలా పూర్తిగా పరువు పోయేలా చేశాడని సురేష్ బాబు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అందుకే తేజపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడంటారు.